అమర్ రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా యూనిట్స్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేస్ అమర్ రాజా ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ కానీ అమర్ రాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోనే పనులు చేయాలి, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గరికి గ్రో అవ్వకూడదు అనేటువంటి మీ ఉద్దేశం, ఆంధ్రజ్యోతి ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం, మాతో పాటు మా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా పెట్టుబడులు పెడతాం అనేటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదు. సరే, అమర్ రాజా సంగతి పక్కన పెడదాం, హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఎవరిది చెప్తాను, లూలు గురించి కూడా చెప్తాను, అన్నింటి గురించి చెప్తాను, మీ గురించి కూడా చెప్తాను. హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకి మా అనకాపల్లిలోనే ఒక కంపెనీ ఉంది, అనకాపల్లిలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది హెరిటేజ్ సంబంధించి. అలాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని, గత 5 సంవత్సరాల్లో మా హెరిటేజ్ని ఇబ్బంది పెట్టారు, లేదా మా పరిశ్రమల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు చెప్పండి. మా అనకాపల్లిలోనైతే దాదాపు 4 సంవత్సరాలు ట్యాక్సే కట్టలేదు ఆయన. సో ఇలాగ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పితే ముఖ్యమంత్రి గారి తాలూకా సంస్థ సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, బాగోదు ఎందుకు చెప్పండి. సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, వారికి ఏ రకంగా ప్రభుత్వంగా ఉన్నప్పుడు మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాల సపోర్ట్ చేశాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక లూలు గురించి అడిగాం, లూరు గురించి ఆ రోజు చెప్పాం, 1000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్, 500 నుంచి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి, నువ్వు చేయవా, నువ్వు పెట్టవా మాలు. సో నేననేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప, ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్, ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం, ప్రజలకు చెప్పి చేశాం చేశాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. చెప్పాను కదా ఇవన్నీ చేశాం కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంస్థలు ఓపెన్ చేయగలిగారు. అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలను తీసుకుని వచ్చాం. ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాం, గతంలో ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు, ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తాం? పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. రావాలనే కదా కోరుకుంటున్నాం, ఎవరు వస్తారంటే ఆహ్వానిస్తాం, రావాలి, పెట్టుబడులు పెట్టాలన్నటువంటిది ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ రాష్ట్రంలో సిటిజన్గా, లేదా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులుగా, లేదా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా స్వాగతిస్తాం. స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడుంది, లేదా వద్దని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఎప్పుడుంది? అవి కూడా ఉన్నాయి కదా, అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి కదా, అది కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కానీ, లేదా గతంలో చేసినటువంటి ఎంఓయూస్ కానీ, ఇవన్నీ కూడా ఈ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పి చెప్పాం. ఆల్రెడీ కొన్ని ఇంటికి ల్యాండ్ అలాట్మెంట్ చేసాం, కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అడగలేకపోయా నువ్వు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు? ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రమా, ఉమ్మడి రాష్ట్రమా, ఇది ఎప్పుడు చేశారు? ఆంధ్రజ్యోతి చేసింది, కల్పిస్తుంది రెండు రాష్ట్రాలు. ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? ఆయన చెప్పారా? ఒప్పుకుంటారు పోనీ, మరి ఆయన చెప్పినప్పుడు అమరావతి అనేది చెప్పాడు, మరి అప్పటి నుంచి ఉండాల్సింది చెప్పాను ముందు 5 సంవత్సరాలు. ఇప్పుడు ముఖ్యం, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న మా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది నేను బెంగళూరులో, చూసావా లేదా? తెలియదు కదా. నిన్న మా
కాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు అమ్మాయి మ్యారేజ్ మాకు అలవాటు. మాకు ఇంట్లో ఎవరికి మా పార్టీలో నాయకులకి అందరికీ ఎవరు పెళ్లికి పిలిచినా లేకపోతే నువ్వు పెళ్లికి పిలిచినా ఎవరు పిలిచినా మాకు వెళ్ళడం ఆనవాయితీ. సో మా ముఖ్యమంత్రి గారు కూడా మా మాజీ శాసనసభ్యులు గారు అమ్మాయి మ్యారేజ్ ఉంటే నేను బెంగళూరు వెళ్ళారు. అదే ఉంటుంది ఏమి అందులో వస్తుంది కావాలంటే అవి అన్నీ కావాలనుకుంటే అవి వస్తుంది. మామూలు సార్ నువ్వు చెప్పు నువ్వు వెళ్తావా మీ చెల్లి దగ్గరికి లేకపోతే మీ చెల్లి నిధులకు వస్తుంది రాగి కట్టడానికి. సహజంగా నాకైతే నాకు తెలిసి అయితే అన్ని దగ్గరికి చెల్లి వస్తుంది రావాలని కోరుకుంటున్నాం. మరి ఇంక మరి ఆ ఏ అన్ని గెలి కడతా చూడాలి మరి.